అందరికీ నమస్కారం. అమ్మ చేతి కమ్మని వంటకి స్వాగతం, సుస్వాగతం. మరి ఒక రెసిపీతో ఈరోజు మీ ముందుకు రాబోతున్నాం. అదేంటంటే రొయ్యలు బంగాళదుంప దమ్ బిర్యానీ. ఇది యాక్చువల్గా చాలా రేర్ కాంబినేషన్. ఇటువంటి దమ్ బిర్యానీ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాగా ఉంటుంది. జస్ట్ ఎలా చేయాలో ఇప్పుడు అమ్మ మనకి చేసి చూపిస్తుంది. లెట్స్ సీ. కొందరు కోరుతున్నారు మమ్మల్ని ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టాలని. మరి దానికి కావాల్సిన పదార్థాలు మేము చూపిస్తాను మీకు. కిలంబావు రొయ్యలు, పచ్చి రొయ్యలు. దీంట్లో నేను ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఆయిల్ కలిపి ఒక అరగంట మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇవి మూడు బంగాళదుంపలు, ఇవి ఒక పెద్ద కొత్తిమీర కట్ట, పెద్ద పుదీనా, ఒక నాలుగు రెబ్బలు కరేపాకు, నాలుగు బిర్యానీ ఆకు, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్లు షాజీరా, మూడు స్పూన్లు ధనియాలు, మూడు స్పూన్లు అల్లం పేస్టు, రెండు స్పూన్లు బిర్యానీ మసాలా, నాలుగు దాల్చిన చెక్క, ఐదు ఇందులోని మరి ఐదు ఇలాచీలు, రెండు మరాఠీ మొగ్గ, జాపత్రి కొంచెం, ఒక 15 లవంగాయలు, ఆరు పచ్చిమిర్చి తీసుకున్నానండి పెద్ద, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక మీడియం సైజు టమాటా, ఇవి తాలింపులోకి అండి, ఒక కప్పుడు పెరుగు, ఒక పెద్ద టమాటా రెండు తీసుకుని జ్యూస్ చేసుకున్నానని గ్రేవీ పెట్టాను, పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నానని, ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి వేసి గ్రేవీ పెట్టానండి. ఇవి మరి 100 గ్రాములు ఆయిల్ ఇది. మరి నేను మరి ఇంకో తక్కువ పడుతుంది, నేను వేసేటప్పుడు మీకు చేసి చూపిస్తాను. 1.5 కిలోల బాస్మతి రైస్కి నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి. స్టవ్ కాడికి వెళ్దాం. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందామండి. మరి కుక్కర్లో చేస్తున్నాము, రొయ్యలు కుక్కర్లో కుకింగ్ చేద్దామని పెట్టాను. మరి ఆయిల్ పోసుకున్నాము. మరి బిర్యానీలోకి మరి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే రొయ్యలు బిర్యానీ కదా. నీ సువాసన రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్, అది పల్లి నూనె అండి. రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుందామండి, ఆయిల్ కాగింది. మూడు దాల్చిన చెక్క అండి, మూడు ఇలాచీలు, ఒక స్టార్ పువ్వు అండి, జాపత్రి కొంచెం, ఒక 10 లవంగాయలు వేసుకుందామండి. ఎందుకంటే బిర్యానీ మసాలా వేస్తాం కదా, ఇవి లవంగాయలు కొంచెం తక్కువ వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు వేసుకుందాము, 1 స్పూన్ షాజీర వేసుకుందాము, కొంచెం రైస్లో వేసుకుందామండి, కొంచెం ఆయిల్లో వేయగలండి. అవి మరి పచ్చిమిర్చి వేసుకుందాం, 6 పచ్చిమిర్చిలు అండి అవి. మరి అవి మధ్యలో ఒక చీరానండి, చీర అట్లా వేసేస్తే బాగుంటుందండి. మరి ఉల్లిపాయలు వేగిన పుదీనా వేసుకుందామండి. మరి కప్పుడు తీసుకున్నాను పుదీనా, 1 కప్పులో 1/2 కప్పుడు వేసుకుందాము. మరి కరివేపాకు కూడా వేసుకుందామండి, తాలింపులోనే బాగుంటుంది కరివేపాకు. మరి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం వేగాలండి, నూనెలో వేగితే బాగుంటుంది. అవి వేగినాక టమాటాలు వేసుకోవాలండి. మరి టమాటాలు కూడా వేసేద్దాము. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామండి. మరి టమాటా ముక్కలు వేసాం కాబట్టి కొంచెం మంట ఎక్కువగా ఉంటే తొందరగా మగ్గుద్ది. మరి 1 స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను.
ఇవన్నీ ఆయిల్లో వేగితే బాగుంటుందండి. మరి ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాము. స్టవ్ పక్కన స్టవ్ వెలిగించుకొని మరి ప్యాన్ పెట్టుకున్నామండి. మరి రొయ్యలు మరి నీళ్ళు నీరు ఊరుతాయండి మరి రొయ్యలోంచి, అందుకే అవి ముందు సపరేట్గా వేపాలండి. అవి కొంచెం ఆయిల్ వేసుకున్నామండి, ఒక స్పూనుడు కూడా ఉండదండి ఆయిల్. అది ఏది కొంచెం ప్యాన్ కంటకోకుండా ఉండాలని వేసాను. మరి రొయ్యలు వేసుకుందాము. మరి అవి వాటర్ ఎగిరేదాకా వేపుకుందాము. మరి టమాటా గ్రేవీ కూడా వేసుకుని ఇవి ఇటేపున మసాలా వేపుకుందామండి. టమాటా గ్రేవీ కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. రొయ్యలో చూశారు కదా వాటర్ ఎలా ఊరుతున్నాయి, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోతే బాగుంటుంది, నీసు వాసన కూడా ఉండదు. మరి మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఆయిల్ తేలుతుంది, మరి గ్రేవీలో ఉన్న నీరు కూడా ఇంకిపోయిందండి. మరి కారం వేసుకుందాము, ఒక 3 స్పూన్లు కారం వేసుకుందామండి. కలుపుకుందాము, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. సాల్ట్ కూడా వేసుకుందాము, ఒక 3 స్పూన్లు సాల్ట్ వేసుకుందామండి. చక్కగా కలుపుకుందామండి. చక్కగా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవన్నీ గ్రేవీ అండి కూరలోకి. మరి ధనియాల పొడి 3 స్పూన్ల ధనియాల పొడి. ఈ ధనియాల పొడిలో మళ్ళీ లవంగాయలు ఇలాచీలు చెక్క కూడా ఉంటాయని నేను ఇంట్లో పట్టి పెట్టుకుంటాను అది. మరి బిర్యానీ మసాలా కూడా 2 స్పూన్లు వేసుకున్నాను, ఇంకో స్పూన్ ఉంచాను నేను రైస్లో వేసుకుంటాకి. కొంచెంసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టుకుందాం. మగ్గిందండి, ఎందుకంటే వీడియో తొందరగా అయిపోవాలని మేము తొందర చేస్తున్నామండి. చూసారుగా చక్కగా గ్రేవీ కూడా ఆయిల్లో వేగిందండి. మరి పెరుగు వేసుకుందాం, 1 కప్పుడు పెరుగు అండి మన టీ తాగే కప్పుడు. మరి అవి గడ్డలు లేకుండా చిలకొట్టాలండి. మరి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆ గ్రేవీ లేసి కలుపుకోవాలండి. మూత పెట్టుకుందాము, కొంచెంసేపు మగ్గుద్దండి. మరి రొయ్యలు కూడా అయిపోయింది, మూత తీసి చూసాము. ఆయిల్ చూడండి, మనం పోసిన ఆయిల్ ఎలా తేలిందో. చక్కగా ఆయిల్లో మసాలా బాగా వేగితే బాగుంటుందండి. మరి ఈ రొయ్యల్లో నీరు కూడా ఎగిరిపోయింది. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇవి మరి గ్రేవీలు వేసేసుకుని కలుపుకుందామండి. రొయ్యలు బిర్యానీ అంటే మా మనవరాళ్ళ ఇద్దరు మనవరాళ్ళకి చాలా ఇష్టం అండి. మరి బంగాళాదుంపలు కూడా వేసుకుందామండి. బంగాళాదుంపలు రొయ్యలు బిర్యానీ చాలా బాగుంటుందండి, మేము ఇంతకుముందు చేసుకుని తిన్నాము. అందుకే మరి మేము కూడా
రెసిపీ చేద్దామని చేసి చూపిస్తున్నామండి. కొన్ని వాటర్ పోసుకున్నామండి. ఎసరు పెట్టుకుందాము. మరి పక్క స్టవ్కి మరి కర్రీ పెట్టాను. రెండు బిర్యానీ ఆకులు, మరి అల్లం పేస్ట్ ఒక స్పూనుడు, మరి లవంగాయలు ఒక 5 వేసేయండి. మరి మిగిలిన ఒక స్టారు, షాజీరా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకుని కొంచెం ఎసర్లు మసిలితే బాగుంటుందండి. కొంచెం ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే రైస్ స్మూత్గా వస్తుందండి. ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. 3 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. మరి కర్రీ చూద్దామండి. మరి మరి బంగాళాదుంపలు, రొయ్యలు కూడా గ్రేవీలు చక్కగా మగ్గినాయండి. అవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలండి. అవి కొంచెం కొత్తిమీర వేసుకుందాము. మా ఇల్లంతా గుమగుమలాడుతుందండి రొయ్యలు బిర్యానీతో. ఇంకా రాకరాక మా అమ్మాయి చాలా రోజులకు వచ్చింది. మరి కొన్ని ఒక లోటాడు వాటర్ పోస్తాను, అర లీటర్ వాటరు ఇంద ఇప్పుడు కొన్ని వేసాను, ఇంకో కొంచెం కూడా వేస్తాను. వాటర్ సరిపోవండి. అర లీటర్ వాటర్ పట్టుద్దాయండి వాటికి. మూత పెట్టుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఒక 5 విజిల్ రానిద్దామండి. స్టవ్ ఆఫ్ చేసామండి. కొంచెం సేపు ఉంచాలని ఉంచాను. మరి మూత తీసేద్దాం. చూశారు కదా, చక్కగా పోసిన వాటర్ ఎగిరిపోయి దగ్గరగా అయింది గ్రేవీ. మరి ఆయిల్ ఎలా తేలిందో చూశారు కదా. మరి ఎసరు వచ్చిందండి. మరి మరి నేను గంట క్రితం నానబెట్టానండి. మరి 1.5 కిలోల బాస్మతి రైస్ చక్కగా నానినాయండి. ఎసరు కాదని ఎసరులో వేసుకుందామండి. మరి బాస్మతి రైస్ గంట నానబెడితే చక్కగా పొడుగ్గా అవుద్దండి రైసు. కలుపుకుందామండి ఒకసారి. మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెడదామండి. మరి పక్కన నేను ఆనియన్ వేపుకుంటున్నానండి. మరి వేగినాయండి, చక్కగా గోల్డ్ కలర్ వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసామండి. పక్క గిన్నె బౌల్లో తీసుకుందాము. బిర్యానీలోకి మరి ఆనియన్ ఆ కలర్ ఉంటే బాగుంటాయండి. మరి రైస్ కూడా ఉడికిపోతుంది. మరి పక్కన గిన్నె పెట్టుకుని మరి దమ్ వేయాలి కదండి. మరి కర్రీ ఆ గిన్నెలో వేసుకున్నాము. మరి బాస్మతి రైస్ 50% ఉడికినాక మరి కర్రీలో వేసుకుందామండి. రెండు లేయర్లు వేస్తామండి. మరి చూశారు కదా, కొంచెం అట్ట ఇరిగినట్టుంటే ఉడికినట్టండి. 50% తీసి మరి కర్రీలో వేసుకుందాము. నేను స్టవ్ వెలిగించలేదండి, కర్రీ కిందది మామూలుగా ఉంచాను. ఒక లేయరు 50% మన బ్రౌన్ ఆయిల్ వేసుకుందాము. కొంచెం పుదీనా,
ఆనియన్స్ కొంచెం నెయ్యి వేసుకుందాము. బిర్యానీలోకి నెయ్యి వేసుకుంటే వండితే చాలా గుమగుమలాడుతుందండి. మూత పెట్టుకుందామండి. మరి ఫుడ్ కలర్ వేసుకుందాము. మరి ఇది 80% ఉడికిపోయిందండి. మరి ఈ లేయర్ కూడా వేసుకుందాం దాని మీద. చూసారుగా 80% అయిందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టామండి. అయిపోయిందండి. మరి దీన్ని బ్రౌన్ ఆనియన్ వేసుకుందామండి రైస్ మీద. నెయ్యి వేసుకుందాము. ఇందాక 2 స్పూన్లు వేసామండి నెయ్యి. మరి ఇప్పుడు కూడా కొంచెం వేసుకుందాం. మరి నెయ్యి ఉంటేనే చాలా గుమగుమలాడుతుంది. ఫుడ్ కలర్ కొంచెం వేసుకుందాము. మరి గోధుమ పిండి, మరి దమ్ముకి అటు ఇటు గాలి ఏర్ పోకుండా ఉండాలంటే మనం గోధుమ పిండి ఇలా పిసికి ఇట్లా చేసుకొని పెడితే బాగుంటుందండి. ఎయిర్ అన్నది బయటికి రాదు. మరి గిన్నె చివరి అంచులకి ఆయిల్ రాసుకుంటే తొందరగా ఊడొస్తుందండి గోధుమ పిండిది. ఇలా చుట్టూ పెట్టుకుందామండి. మూత పెట్టుకున్నాము. దాని మీద కొంచెం బరువు కూడా పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని మరి మన రొట్టె పెంక పాతది ఉంటే అట్లా పెట్టుకోవాలండి, అడుగు అంటదు. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుదామండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, మరి ఇంకొక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. తర్వాత మరి పెట్టామండి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుదాము. మరి గిన్నె బరువు పెట్టుకుందామండి ఎయిర్ బయటకు పోకుండా. లో ఫ్లేమ్లోనేమో 25 నిమిషాలు ఆఫ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలా ఉంచుదామండి. మరి 5 నిమిషాలు అయింది, తీసేసుకుందాం. ఎందుకంటే బంద్ చేసినాక ఎంపటి తీయొద్దండి, 5 నిమిషాలు ఉంచాలి. మరి మూత తీసుకుందాము. వావ్, గుమగుమలాడుతుంది మా రూమ్ అంతా, ఇల్లంతా. మా నోరు ఊరిపోతుందండి. కలర్ఫుల్గా ఉన్నది. మరి బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. మరి మా మనవరాళ్ళు ఇద్దరు ఒకటే గొడవ, ఆకలి అవుతుంది, గుమగుమలాడుతుంది, వాసనలు వచ్చేస్తున్నాయి, అమ్మమ్మ నాని అంటున్నారు. మరి ఒక పాప కొడుకు కూతురు, ఒక పాప ఏమో కూతురు కూతురండి. వాళ్ళు రెడీగా ఉన్నారు. వావ్, సూపర్గా కలర్ఫుల్గా చక్కగా బాగున్నదండి. బంగాళాదుంపలు, రొయ్యలు, దమ్ బిర్యానీ రెడీ. వావ్, సూపర్, నిజంగా చాలా కలర్ఫుల్ అండ్ అరోమా కూడా చాలా బాగుంది. సో చూస్తుంటే నోరూరిపోతుంది. సో చాలా బాగుంది. సో మా పిల్లలు కూడా చాలా ఈగర్లీ వెయిటింగ్ టు హ్యావ్ ద ఫుడ్. వావ్ అంటున్నారు. ఎస్, సో ఇదండి వాళ్ళ రెసిపీ. మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.